హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లే విచేతన్ గేమింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మళ్ళీ ఒక మూర్తి అయితే వచ్చామన్నమాట. ఈరోజు వచ్చేసి మనం అశోక్ లేలాండ్ లోయర్ ఫ్లోర్ బస్ అనమాట. ఇది మామూలుగా సిటీస్ అయితే వాడుతూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి తమిళనాడులో చెన్నైలో అయితే సిటీ బస్ లాగా అయితే వదిలేరన్నమాట. ఇది వచ్చేసి ఎంటీసీ, ఎస్ మెట్రో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదో ఉంటుంది గైస్, అదనమాట. ఇది వచ్చేసి అశోక్ లేలాండ్ బస్ అనమాట గైస్. ఇంటీరియర్ చూడండి ఎలాగ ఉందో, చాలా బాగుంది అనమాట ఇంటీరియర్ అయితే. ఇదనమాట ఒకసారి వీల్స్ చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో మోడ్ అయితే. ఇదైతే కొత్తగా అయితే వచ్చింది గైస్. ఇది వచ్చేసి అశోక్ లేలాండ్ BS6 అనమాట. మనకి వెనకాల అయితే ఇంజన్ ఉంటుంది, రేర్ ఇంజన్. ఇంకా పైన డిజిటల్ చూడండి, డిజిటల్ బోర్డు, పైన కెమెరా కానీ సూపర్ ఉంది. ఈ మోడ్ వచ్చేసి మనం గౌతమ్ గేమింగ్ వాళ్ళు రెడీ చేశారు గైస్. ఈ పక్క చూడండి వీల్స్ ఎంత బాగున్నాయో. లోయర్ ఫ్లోర్ అనమాట, అంటే చాలా వెహికల్ అయితే చాలా కిందకు ఉంటుంది అనమాట. ఒకసారి మీకు ఇంటీరియర్ చూపిస్తాను. ముందర చూడండి ఒకసారి డిజిటల్ బోర్డు కానీ ఎంత బాగుందో. ఇది గైస్ ఇంటీరియర్ అయితే. ఇంటీరియర్ చూడండి ఎలా ఉందో, చాలా రియలిస్టిక్గా యాజ్ ఇట్ ఈస్గా ఉందన్నమాట. మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు, చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి ఈ మధ్య రెడీస్ అయింది గైస్. ఒకసారి స్టెప్స్ చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. అంటే బ్యాక్ సైడ్ ఇంజన్ ఉంది కాబట్టి వెనకాల అయితే హైట్ అయితే ఉందన్నమాట మనకి వెహికల్. ఒకసారి ఈ పక్క చూడండి గైస్. ఇదన్నమాట డోర్ వచ్చేసి, డోర్ కానీ చాలా పెద్దదిగా ఉందన్నమాట. అది చాలా బాగుందన్నమాట. మనకి ఇలా ఫైర్ ఎక్స్టీమర్స్ కానీ పెట్టారన్నమాట. ఇక్కడ డిజిటల్ కెమెరా ఇచ్చాడు, చాలా బాగుంది గైస్. ఇక్కడైతే తమిళ్లో రాశారన్నమాట. ఇక్కడ ఒక మంకీ అయితే ఉంది, చిన్న బొమ్మలాగా. ఓకే, దీని కంట్రోల్స్ అయితే చూద్దాం ఒకసారి, యానిమేషన్స్ అన్నీ. ఓకే, చాలా బాగుంది ఇదైతే యానిమేషన్. ఇంకా ఫస్ట్ యానిమేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ యానిమేషన్. బస్సు బాగా గమనించండి గైస్, బస్సు సైజ్ అయితే ఇంకా తగ్గుతుందన్నమాట. సస్పెన్షన్ అనమాట చాలా బాగుంది అయితే యానిమేషన్ వచ్చేసి. ఓకే, ఇంకా సెకండ్ యానిమేషన్ వచ్చేసి ఇది గైస్. మనకి ముందర మాల అవన్నీ వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగైతే విండోస్ కానీ అయితే ఓపెన్ అవుతాయి. ఇంకా పైన చూడండి, పైన ఇవితో ఓపెన్ అవుతాయి అనమాట. ఓకే, చాలా బాగుంది. ఇంకా మనకి థర్డ్ యానిమేషన్ వచ్చేసి లోపల ప్యాసింజర్స్ వస్తారు చూడండి, బాగా చూడండి. థర్డ్ యానిమేషన్ లోపల అయితే ప్యాసింజర్స్ అయితే వస్తారు. ఇంకా మీకు సెకండ్ ఫస్ట్ యానిమేషన్లో ఇంకోటి ఉంది గైస్. సెకండ్ యానిమేషన్లో వెనకాల రేర్ కెమెరా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. వెనక మీకు బ్యాక్ సైడ్ కెమెరా చూపించాను కదా, ఆ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది అదనమాట. మోడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది గైస్. ఓకే, ఇంకా దీన్ని డ్రైవ్ చేద్దాం ఒకసారి. స్టీరింగ్ చూడండి ఎలాగుందో, స్టీరింగ్ అయితే చాలా బాగుంది అనమాట. BS6 స్టీరింగ్. పైన ఒకసారి అయితే మీరు అయితే స్పీడ్ అయితే చూసుకోవచ్చు ఎంత బాగుంది అండి. కంట్రోల్స్ కానీ బాగున్నాయి గైస్, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకైతే అప్పుడే స్పీడ్ అయితే దగ్గర 100 అయితే రీచ్ అవుతా ఉంది. ఇంకా మంచి స్పీడ్ పోతుంది ఇంతవరకు, అసలు స్పీడ్ పోతున్నట్టుగా లేదు గైస్. అలాగైతే మంచి స్పీడ్ అయితే పోతుంది అనమాట. ఒకసారి చూడండి మోడ్ అయితే, మోడ్ అయితే చాలా రియలిస్టిక్గా ఉంది అనమాట. చూడండి స్టీరింగ్ అని చూడండి ఎంత బాధ అయితే తిరిగింది. బ్రేక్స్ కానీ బాగా పడుతున్నాయి గైస్. ఒకసారి మీకు మళ్ళీ అయితే బ్రేక్స్ వేసి చూపిస్తాను చూడండి. స్పీడ్లో కానీ స్టీరింగ్ అయితే మంచి కంట్రోల్ అయితే ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ బ్రేక్ అయితే వేస్తాను చూడండి. చూడండి బ్రేక్స్ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనకి ఎంత 1 mm స్పీడ్ వచ్చింది, బ్రేక్స్ కానీ చాలా బాగా పడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను ఒకసారి అయితే చూడండి గైస్. అయితే ముందుగా డిస్క్రిప్షన్లో మోడ్ లింక్ అనేది ఇచ్చి ఉంటాను, దాని అయితే క్లిక్ చేసుకోండి. అదే వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని అయితే క్లిక్ చేస్తే వీళ్ళు వీడియోకి అయితే వస్తుంది. ఒక లైక్ అయితే వేసుకోండి, వీళ్ళే అనమాట మోడ్ క్రియేట్ చేసింది. ఇంకా వాళ్ళ వీడియోలో డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళండి గైస్. అక్కడ వచ్చేసి మనకి వాళ్ళ డిస్క్రిప్షన్లో బస్ మోడ్ లింక్ అనేది ఉంది, ఇక్కడ చూడండి. దాని కింద టెంప్లేట్ లింకు, దాని కింద అదే లివరీ, దాని కింద టెంప్లేట్ లింక్ అయితే ఇచ్చారు. మనమైతే ఫస్ట్ ఇప్పుడు మోడ్ని అయితే డౌన్లోడ్ చేద్దాం. ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. ఇలా అయితే లోడ్ అయితే అవుతుంది. ఇలాగైతే ఫస్ట్ లోడ్ అవుతుంది అనమాట, ఒక వెబ్సైట్కి అయితే వెళ్తుంది. ఇలాగైతే వెబ్సైట్కి అయితే వెళ్తుంది గైస్. ఇక్కడ వచ్చేసి మనం ఇలాగ చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్స్ అయితే పోతా ఉంది అనమాట.
12 సెకండ్స్ అని చెప్పేసి, 11 సెకండ్స్. ఆ సెకండ్స్ అయిపోయాక మనం కిందకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి మనం మోడ్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెకండ్స్ అయిపోయింది. ఇక్కడ ఆ సెకండ్స్ వెళ్ళిపోయి అక్కడైతే వెరిఫై అని అయితే బటన్ వచ్చింది, దాని అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఓకే, వెరిఫై చేసుకుంటుంది అనమాట మమ్మల్ని. ఇంకా కింద వచ్చేసి ఇలా కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కంటిన్యూ అని బటన్ వచ్చి ఉంటుంది, దాని అయితే నొక్కండి. ఇలా యాడ్స్ వస్తాయి, స్కిప్ చేసుకోండి. ఇంకా మళ్ళీ మనకి ఇంకొక 15 సెకండ్స్ అయితే మళ్ళీ ఒక పడుతుంది అనమాట. ఇక్కడ కింద కనపడుతూ ఉంటుంది, చూడండి గైస్ కింద. ప్లీజ్ వెయిట్ 10 సెకండ్స్ ఇలా అనేసి అలాగైతే కొంచెం సెకండ్స్ అయితే పడుతుంది అనమాట. మామూలుగా మన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీకి ఎలాగైతే వచ్చిందో సేమ్ అదే అనమాట. వెబ్సైట్ కానీ వెళ్ళి అలాగైతే వస్తుంది. ఓకే, మనకైతే సెకండ్స్ అయితే అయిపోతుంది. కింద చూడండి, ప్లీజ్ వెయిట్ 2 సెకండ్స్ అని చెప్పేసి. ఓకే గైస్, అది కానీ అయిపోయింది. ఇప్పుడైతే కింద ఏదో వెరిఫై అని వచ్చింది, దాని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకుంటే నెక్స్ట్ కిందకి అయితే వెళ్ళిపోండి గైస్ తొందరగా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి ఓకే, ఇక్కడైతే ఇచ్చాడు గైస్ మనకి కంటిన్యూ బటన్ అని చెప్పేసి, దాని అయితే క్లిక్ చేయండి. ఇలాగ మళ్ళీ అయితే మళ్ళీ ఇంకో 15 సెకండ్స్ అయితే మనం అయితే ఆగాల్సి వస్తుంది. ఇలాగైతే ఆగాలన్నమాట 15 సెకండ్స్. ప్లీజ్ వెయిట్ 10 సెకండ్స్ అని చూపిస్తాను ఇప్పుడు నాకు. ఇది ఇలాగ మనం 3 స్టేజెస్ అయితే దాటాలి. ఈ పేజ్లో 3 పేజెస్ దాటాక థర్డ్ పేజ్ తర్వాత మనకైతే ఒక గెట్ లింక్ అనేది వస్తుంది, దాని అయితే క్లిక్ చేస్తే మళ్ళీ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట, మళ్ళీ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడైతే మనకి సెకండ్స్ అయితే అయిపోయాయి. అక్కడ వెరిఫై అయితే వచ్చింది, మనం అయితే ఇప్పుడు వెరిఫై అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఇలా కింద స్క్రోల్ డౌన్ చేసుకునేసేయండి. మిగతా ఏవి లింక్స్ అయితే నొక్కద్దండి, ఏదైతే చెప్పిన అవి అయితే క్లిక్ చేసుకోండి. మిగతా లింక్స్ అయితే నేవి నొక్కద్దండి గైస్. ఇప్పుడు జీపీ లింక్స్ అనే వచ్చింది. ఇక్కడ మనం ఒక 3 సెకండ్స్ అయితే ఆగాలి. ఓకే, మనకి లోడ్ అవుతా ఉంది. 2 1 ప్లీజ్ వెయిట్ 0 గెట్ లింక్ అనేది క్లిక్ చేయండి. ఇలా ఫస్ట్ యాడ్స్ వస్తాయి, దాన్ని స్కిప్ చేసుకునేసేయండి. వచ్చిన వెంటనే ఇలా కొంచెం బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఒకసారి క్లిక్ చేసుకోండి, మళ్ళీ ఒక యాడ్ అయితే వస్తుంది. ఇప్పుడు షేర్ మోడ్స్ వెబ్సైట్ అయితే వచ్చింది గైస్. ఇక్కడ క్రియేట్ డౌన్లోడ్ లింక్ అని కనపడిస్తుంది, దాని అయితే క్లిక్ చేసుకోండి. ఈ మోడ్కి ఎటువంటి పాస్వర్డ్ అయితే లేదు గైస్, ఈ మోడ్కి పాస్వర్డ్ అయితే లేదనమాట. ఇది వచ్చేసి అశోక్ లేలండ్ లోయర్ ఫ్లోర్ BS6 బస్సు. మళ్ళీ ఒకసారి దాని అయితే క్లిక్ చేయండి. ఓకేనా గైస్, ఇలాగ లోడ్ అయితే అవుతుంది అనమాట. నాకు కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది. నెక్స్ట్ ఇలాగైతే ఇంకొక పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది, దాని అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ డౌన్లోడ్ అయితే క్లిక్ చేయండి గైస్. ఓకే, మనకి ఇక్కడైతే డౌన్లోడ్ అవుతా ఉంది. నాకైతే 16.18 MB ఉంది. నాకు 20 సెకండ్స్ 30 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటో చెప్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే జడాచర్ అనే యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్. ఇంకా మనకి ఇక్కడ ఇక్కడైతే ఇచ్చాడు చూడండి, ఇక్కడ మనకి డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది, దాంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనం అయితే కిందకైతే వెళ్ళాలి. ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందకైతే స్క్రోల్ డౌన్ చేసుకొని కిందకైతే వెళ్ళండి. మనకి మోడ్ ఎక్కడ ఉందో అక్కడ తెలుస్తుంది. ఓకే, మనకైతే ఇక్కడైతే ఇచ్చిన్నాడు అనమాట, UTMC లో ఫ్లోయర్ అని. దాని అయితే లాంగ్ ప్రెస్ చేయండి, ఎక్స్ట్రాట్ హియర్ అయితే క్లిక్ చేయండి. పాస్వర్డ్ లేదనమాట, దీనికి మళ్ళీ చెప్తున్నాం. ఫ్రీగా అయితే అదే పాస్వర్డ్ లేకుండా అయితే ఇచ్చేసారనమాట. ఇక్కడైతే మోడ్ ఫైల్, దాని అయితే లాంగ్ ప్రెస్ చేయండి. కట్ చేసుకోండి, నేనైతే కట్ చేసుకుంటున్నాను. స్టోరేజ్ కలిసి వస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్, బస్ ఐడి, మోడ్స్లో పోయి ఒక కింద సింబల్ కనబడుతుంది, దాని అయితే నొక్కితే యాడ్ అయిపోతుంది గైస్. ఇంకా మీరు గేమ్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట, చాలా ఈజీ. ఇంతే గైస్ ఇంకా ఈ మోడ్ గురించి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.